సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కన్నపేట మండల కేంద్రంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా గిరిజనులు హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నారని ఇక్కడ ఒక గిరిజన ప్రాంత కార్యాలయం లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భవనాన్ని నిర్మిస్తామని చెప్పించి గొప్పలు చెప్పుకుంటూ ఇప్పటి వరకు కనీసం మాట్లాడే విధానం కూడా లేకుండా పోయింది. అదే విధంగా హుస్నాబాద్ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్ఎంఎస్ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్కు ఇంత మేరకు కూడా ఇప్పటి వరకు కూడా ఒక పక్క భవనం లేకుండా పోయింది. అదేవిధంగా ఈ హుస్నాబాద్ ప్రాంతంలో ఒక గిరిజన కార్యాలయంకు సమస్య ఏదైనా వస్తే సంగారెడ్డి పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. అనేకసార్లు స్థానిక ఎమ్మెల్యే కానీ అదే విధంగా హరీశ్రావు గారు కానీ పలుమార్లు చెప్పినా కూడా చేస్తాం అని చెప్పేసి ఇప్పటి వరకు చేతులు దులుపుకున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. అదే విధంగా ఈ ప్రాంతంలో అత్యంగా గిరిజనులు ఉన్న స్థానిక ఎంపీపీ కానీ డెప్యూటీస్ కానీ అంతా గిరిజన తెగకు చెందిన వాళ్ళు, కనీసం వారు కూడా నిమ్మకు నీరెత్తనట్టు పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఈ గిరిజన భవనాన్ని వెంటనే ప్రారంభించాలి. లేని పక్షంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడిస్తాం, అదేవిధంగా అడ్డుకుంటాం. స్థానిక ఎంపీపీ జెడ్పీడీసీ వాళ్ళ ఇళ్లను కూడా ముట్టడిస్తామని గిరిజన విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.